శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి. ఈరోజు విషయం శంకుస్థాపన ఎలా చేయాలి అన్న విషయం గురించి తెలియజేస్తాను. ఇంటి నిర్మాణం చేయబోయే ముందు స్థల ఈశాన్యము సరిగా గుర్తించాలి. ఇంటి ప్లానును స్థలంలో మార్కింగ్ చేసుకొని ఇంటి ఈశాన్య భాగమున శంకుస్థాపన చేయాలి. మార్కింగ్ చేసుకోలేని వారు స్థల ఈశాన్యమందు కూడా శంకుస్థాపన చేసుకోవచ్చు. శంకుస్థాపన అనగా ఈశాన్య భాగమునందు గుంట తవ్వి ఆ భాగమునందు నవధాన్యములతో నవరత్నములతో ఫల పుష్పములతో వేద మంత్రములతో అనుభవము గల వారితో శంకుస్థాపనను జరిపించాలి. శంకుస్థాపన అనగా భూమి పూజ అని కూడా అంటారు. శంకుస్థాపనకు వేరే బ్రాహ్మణులనో ఇంకెవరనో పిలిపించుకొనుటకు శక్తి లేని వారు నవరత్నములు పంచలోహములు నవధాన్యములు ఆ గుంటలో వేసి ఫల పుష్పాక్షతలతో పూజించాలి. ఇంటి యజమాని అతని భార్య మరియు కుమారులు కూతుళ్ళు ఆ గుంటలో పాలు పెరుగును వాస్తు పురుషునికి అష్టదిక్పాలకులకు వాటి అధిష్టాన దేవతలకు పంచభూతాలకు నివేదన చేయాలి. పసుపు కుంకుమ పూలు అక్షింతలు నిర్మాణం చేయదలుచుకున్న ప్రదేశానికి సప్రదక్షిణ పూర్వకంగా అన్ని దిక్కులకు సమర్పించాలి. తదుపరి ఈశాన్యమునందు కొబ్బరికాయ కొట్టి హారతి చేయాలి. ఎటువంటి వారైనా శాస్త్ర ప్రకారముననుసరించి ఈ విధిని పూర్తి చేయుచు 5 మంది ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. వీలు కలిగిన వారు శంఖును తయారు చేయించుకోవాలి. శ్రీచందనం, మద్ది, కానుగ, అగరు, టేకు, వేప, మారేడు, చండ్ర మొదలగు వృక్షముల కట్టెతో శంఖును తయారు చేయించి ఆ గుంటలోనే ఆ శంఖువు పైన కూడా పైన చెప్పిన విధముగా పూజ చేసి శంకుస్థాపనను ముగించాలి. మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.